వాట్ నెక్స్ట్? జేఎఫ్సిలో ప్రధాన చర్చ ఇదే. లయబద్ధంగా వినిపించే ఏ చప్పుడైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క భావనను స్ఫురింపజేసే విధంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ చప్పుడు ఏ రకంగా వినిపిస్తుందనేది ఆ సమయంలో మన మనఃస్థితిని బట్టి ఉంటుంది. దానిని ఇంగ్లీష్లో స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు. ఓసారి పూజ్య వివేకానందుడు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో రైలు చక్రాలు చేస్తున్న లయబద్ధమైన చప్పుడు ఆయనకి తథహక్కిం తథహక్కిం అనే పదాల ఉచ్చారణలాగా ఆయనకి వినిపించిందట. సంస్కృతంలో ఆ పదాల అర్థం తర్వాత ఏంటి అని ఆ చప్పుడు అలా వినిపించడం జీవితం పట్ల తన దృక్పథాన్ని మార్చేసిందని, తర్వాత ఏంటి అనే ప్రశ్న తాత్విక చింతన వైపు నడిపించిందని ఆయన చెప్పుకున్నారు. ఇంత సుదీర్ఘమైన ప్రస్తావన ఎందుకంటే తాత్వికత ఒక్కటి లోపించింది కానీ అచ్చంగా వాట్ నెక్స్ట్ అనే చర్చే పవన్ కళ్యాణ్ సారథ్యంలో జరిగిన జేఎఫ్సి తొలి సమావేశంలో ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. పవన్ ఆహ్వానించిన పలువురు ప్రముఖులు మేధావులు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే అందరికీ ఒక సందిగ్ధత ఉంది. నిజ నిర్ధారణ కమిటీగా రూపుదిద్దుకున్న తాము నిజాలను తేల్చిన తర్వాత ఏం చేయాలి అనే ప్రశ్న వారందరిలోనూ ఉన్నట్లుంది. సమావేశంలో అందరూ అదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందరిలోనూ అదే ప్రశ్న ఉంది కానీ ఎవరి వద్ద ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం ఉన్నట్లు లేదు. నిజానికి కమిటీ ఏర్పాటులోనే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నకు సమాధానం లేకుండా ఏర్పాటైంది. ఈ విషయంలో కమిటీలోని పెద్దలకు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమైనట్లు కూడా తెలుస్తోంది. ఈ ప్రయత్నం పోరాట రూపం సంతరించుకుంటే తప్ప ఫలితం లేదని కొందరు నిజాలను తేల్చి అక్కడితో వదిలిపెట్టాలని మరికొందరు చెప్పినట్లు తెలుస్తోంది. ఆదిలోనే లోపాలు వెతకడం కరెక్ట్ కాదు కానీ కమిటీ భేటీలో ప్రభుత్వాల పట్ల చాలా స్పష్టమైన వ్యతిరేక అనుకూల భావజాలాలు ఉన్న వ్యక్తులు ఉండడంతో ఈ వాట్ నెక్స్ట్ అనే పదానికి ఎవరూ ఇదమిత్తంగా తేల్చుకోలేకపోయారని తెలుస్తోంది. భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజ ఏలరా అంటారు వేమన. అదే మాదిరిగా లక్ష్యశుద్ధి లేకుండా తమ ప్రభుత్వం అంతిమ లక్ష్యం ఏంటో తెలియకుండా వీరు ఏ వెలుగుల కోసం కసరత్తు చేస్తున్నట్లు కమిటీ వారికే తెలియాలి.